GHMC ఎన్నికల ప్రధాన ఘట్టం పూర్తయింది. నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. చివరి రోజు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారు. మంచి రోజు కావడంతో నిన్న నామినేషన్ల కోలాహలం కనిపించగా చివరి రోజు కావడంతో ఈ రోజు కూడా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల దగ్గర అభ్యర్థుల సందడి కనిపించింది. గ్రేటర్ బరిలో ఈసారి 1000 మందికి పైగా అభ్యర్థులు నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ఈసారి 150 డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు 81 మంది పేర్లనే ఖరారు చేసింది. ఇక 4 జాబితాల్లో కలిపి 129 మంది పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా అభ్యర్థుల విషయంపై బీజేపీ కాంగ్రెస్ స్పష్టత ఇవ్వలేదు. నామినేషన్లు వేసిన తర్వాత బి ఫామ్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెబల్స్ బెడద లేకుండా చూసుకునేందుకు పార్టీలు ఈ విధమైన వ్యూహాలు అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, ఏంటి నామినేషన్లు గడువు ముగిసింది, ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలన్నీ తలమునకనే ఉన్న నేపథ్యంలో ఆశావాహులు కానివ్వండి, లేదంటే ఆశించి భంగపడ్డ నేతల విషయంలో బుజ్జగింపులు, ఇలాంటి సంప్రదింపులు ఎంతవరకు వచ్చాయి? కాంగ్రెస్ బీజేపీ అలాగే టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు విషయంలో స్పష్టత వచ్చినట్లేనా? ఎట్టకేలకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం అనేది ముగిసింది. 3 గంటలలోపు నామినేషన్లు సమర్పించేందుకు రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థులందరికి మాత్రమే ప్రస్తుతానికి ఛాన్స్ ఉంది. అందరికి కూడా 3 గంటలలోపు గడువు దాటిపోయిన బయట ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ లేని పరిస్థితి. అయితే గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు 3 గంటలలోపే నామినేషన్కు సంబంధించి బీ ఫామ్లు కూడా అందించాలని ఇప్పుడే జీహెచ్ఎంసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేష్ కుమార్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమందికి మాత్రమే రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు తో పాటు బీ ఫామ్ కూడా అందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే బీ ఫామ్లు ఇవ్వని వాళ్ళ పరిస్థితి అనేది ప్రస్తుతానికైతే గందరగోళమైన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 డివిజన్లకు గాను మొదటి రోజు 20 నామినేషన్లు, తర్వాత సెకండ్ డే 580 వరకు, మొత్తం మొదటి 2 రోజులు 600 వరకు నామినేషన్లు దాఖలైతే చివరి రోజు ఈ రోజును 1000కి పైగా నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. 150 డివిజన్లకు గాను డివిజన్కి 10 మంది చొప్పున పోటీ పడుతున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తా ఉంది. ప్రధానంగా టీఆర్ఎస్ అధికార టీఆర్ఎస్ పార్టీ 27 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు మార్చడం జరిగింది. ఆ నామినేషన్ గడువు కాసేపట్లో ముగుస్తుందనేంత వరకు కూడా ఈ థర్డ్ లిస్టు విడుదల కాని పరిస్థితి. లాస్ట్ 2 గంటల టైం ఉన్నప్పుడు థర్డ్ లిస్టు విడుదల కావడం జరిగింది. చాలా మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఆ టికెట్ ఖచ్చితంగా వస్తుందని అనుకున్న వారికి ఆశాభంగమే జరిగింది. అయితే టికెట్ సంబంధించి గల్లంతవుతుంది, వివాదాస్పదంగా ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు భయపడ్డ వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు టికెట్ రాదనుకున్న వాళ్లకు టికెట్ వచ్చింది. టికెట్ ఖచ్చితంగా మాకే ఉంటుంది అనుకున్న వాళ్లకు టికెట్ అయితే గల్లంతైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు టీఆర్ఎస్ నుంచి టికెట్ రాని కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ ఎంఐఎం పార్టీ ఆల్మోస్ట్ సిట్టింగ్ కార్పొరేటర్లకే టికెట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లకు గాను 99 టీఆర్ఎస్ ఉంది, 44 ఎంఐఎం ఉంది, 4 బీజేపీ, 2 కాంగ్రెస్, అలాగే 1 టీడీపీ. అయితే ఆ 1 టీడీపీ కూడా కారెక్కడం జరిగింది. కాంగ్రెస్ సంబంధించిన 1 కార్పొరేటర్ ఎప్పుడో టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే 99 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఎవరైతే టీఆర్ఎస్ సంబంధించినో వాళ్ళందరూ కూడా ఇద్దరు ఆల్మోస్ట్ ముందే బీజేపీకి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ప్రకటించిన జాబితాలో వాళ్లకు టికెట్ రాకపోవడంతో రామచంద్రపురం కార్పొరేటర్ అలాగే వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించిన సిట్టింగ్ కార్పొరేటర్ బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ నుంచి వాళ్ళు బీజేపీ నుంచి ఒకరు
అలాగే రామచంద్రపురం సంబంధించిన కార్పొరేటర్ ఏమో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. అలాగే వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ కిలారి మనోహర్ ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అలాగే టీడీపీ కూడా 90 స్థానాల వరకు పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే బీజేపీ జనసేన ఎవరికి వాళ్ళు నామినేషన్లు అయితే దాఖలు చేసినప్పటికీ వ్యూహరచనలో నిమగ్నం అయిపోయారు. ప్రచార వ్యూహం ఎలా ఉండాలి అయితే చాలా మంది టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు రెబల్గా పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రెబల్లను బుజ్జగించే పరిస్థితిలో అందరూ నిమగ్నం అయిపోయారు. అయితే రేపటికే నామినేషన్ల విత్తరాకు రేపు ఒక్కరోజే గడువు ఉండడంతో చాలా మంది ఈ ప్రచారాన్ని పక్కకు పెట్టి ప్రస్తుతానికి ఎవరైతే రెబల్గా పోటీ చేసిన వాళ్ళను బుజ్జగించే పనిలో అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులందరూ నిమగ్నం అయిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 150 డివిజన్లకు 150 మందిని టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్లుగా పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఆ ఎట్టి పరిస్థితుల్లో తమ సత్తా చాటుతామని బీజేపీ దుబ్బాక ఫలితం తర్వాత ఊపంతం మా మీద ఉందని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు టీఆర్ఎస్ మరోసారి గులాబీ జెండా జిహెచ్ఎంసీ పైన ఎగురుతుందని చెప్తా ఉంది. ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. 67,000 కోట్ల రూపాయల వ్యయంతో జిహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్ను అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజలందరూ కళ్ళ ముందలనే అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా మా వైపే ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 27 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఎవరైతే టికెట్ రానున్నారో రాకపోవడంతో వాళ్ళందరూ కూడా రెబల్గా వేయడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కు సగటున 10 మంది పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓల్డ్ సిటీకి సంబంధించి ఒక్కొక్క డివిజన్కు 5 మంది పోటీ పడుతుంటే మిగిలిన చోట అయితే 10 నుంచి 15 మంది వరకు కూడా పోటీ చేస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. పూర్తి స్థాయిగా ఎంతమంది నామినేషన్లు వేశారనేది 4 గంటల తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. పూర్తిగా ఎన్నికల వేడితో హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల కోలాహలమే కొనసాగుతుంది. ఈ నామినేషన్లకు సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ర్యాలీలు అలాగే డప్పులు డాన్సుల మధ్య ఊరేగింపుగా ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఆ పార్టీలకు సంబంధించి టికెట్ ముందే వచ్చి బీఫామ్లు వచ్చిన వాళ్ళందరూ ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేస్తే మిగతా వాళ్ళందరికీ సాదా సీదాగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పావులు కలుపుతుంటే బీజేపీ ఖచ్చితంగా సత్తా చాటుతాం, కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి చెప్తా ఉంది. అయితే హైదరాబాద్ నగరవాసులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది చూడాల్సి ఉంటుంది. అయితే రేపు నామినేషన్లకు సంబంధించి రేపటికి విత్డ్రా చేసుకోవడానికి రేపు ఒక్కరోజే ఛాన్స్ ఉంది. ఎల్లుండి పూర్తి స్థాయిలో 150 డివిజన్లకు సంబంధించి ఎవరెవరు ఏ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు, ఎంతమంది పోటీ చేస్తున్నారు అనేది ఆదివారం రోజు ఎలక్షన్ కమిషన్ విడుదల చేయనుంది. పూర్తిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలంతో హైదరాబాద్ నగరం అంతా కూడా సందడిగా మారింది. ఓటో స్టూడియో రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.